కౌలు రైతు కార్డుదారులు అవగాహన సదస్సును మంత్రాలయం మండలం చెట్టిహల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ నాయకులు కార్యక్రమంలో భాగంగా కౌలు రైతుల దరఖాస్తు చేసుకున్నారు. రైతులకు పంట రుణాలు, పంట నష్ట పరిహారం, సబ్సిడీ కింద పనిముట్లు లబ్ధి పొందేందుకు అర్హులు. మండల వ్యవసాయ అధికారి శివశంకర్ గారు మరియు విఆర్ఓ ఆనంద్, ఏఈఓ నరసింహ, పిఏఏ ప్రవీణ్, ఎంపీఈఓ విశ్వనాథ్ రైతులు హాజరు కావడం జరిగింది. అనంతరం రైతులతో కలిసి ఆముదం పంటను పరిశీలించారు. ముందుగా వేప నూనెను పిచికారీ చేస్తే ఆకుల పైభాగాన మరియు ఆకుల అడుగు భాగాన పురుగుల గుడ్లు ఉంటాయి, కాబట్టి అవి చనిపోతాయి. రైతులందరూ తగిన సమయంలో సస్య రక్షణ చర్యలు చేపట్టాలి, లేకపోతే పంటను నాశనం చేస్తాయని తెలిపారు. భూ యజమానికి ఎటువంటి ఏ బంధం ఉండదు. 11 నెలల వరకు వాళ్ళు పంటలు పెట్టుకునే దానికి మాత్రమే గవర్నమెంట్ ఇది ఇస్తుంది. మేము ఇస్తే వాళ్ళకి ఏమవుతారేమో, వాళ్ళు తీసుకుంటారు, గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, అటువంటి అపోహ ఏమి ఉండదు. అటువంటి ఏమి పెట్టుకోవద్దు రైతులు. కాబట్టి ఈ విధంగా ఈ సౌకర్యం ఇంతకుముందు ఎప్పుడు లేదు. పంట పెట్టుకునే దానికి కూడా గవర్నమెంట్ బ్యాంకులు రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎవరైతే మేము కౌలు రైతుల కార్డు ఈ సంవత్సరం తీసుకున్నారో, ఒకవేళ పోయిన సంవత్సరం కూడా 28 మంది లేదా 2 రోజులు ఇచ్చాం పోయిన సంవత్సరం, వాళ్ళు కూడా 2 రోజులు చేసుకుంటారు. ఈ సంవత్సరం అటువంటి వాళ్ళందరికీ మేము గుమికూడి మేము మీరు సార్ మేము ఈ సంవత్సరం కౌలు రైతుల కార్డు డబ్బులు తీసుకున్నామని చెప్తే కదా వాళ్ళు కూడా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి రుణం ఇచ్చే ఏర్పాటు మేము చేస్తాము. అలాగే పెద్ద ఎత్తున ఈ సంవత్సరము ఈ పంట గత 2-3 సంవత్సరాల నుంచి పంటలు చేస్తున్నాం. పోయిన సంవత్సరం 2018లో 2019లో కొంతమంది ఇన్సూరెన్స్ డబ్బులు కట్టారు, ప్రీమియం కట్టారా, వాళ్ళందరికీ కూడా డబ్బులు కూడా వచ్చింది. అలాగనే ఈ పంట మేము పంట నమోదు చేస్తే కదా గవర్నమెంటే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుంది. ఇంతకుముందు 1 రూపాయిని బ్యాంకులలో 5,000, 6,000, 10,000 ప్రీమియం కట్టేవాళ్ళు. ఇటువంటి ఏమి అవసరం లేదు. ఎవరైతే పంట నమోదు చేసుకుంటారో ఫోటో తీసి మీ భూమి దగ్గరకు వచ్చి మా వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సంయుక్తంగా ఈ కార్యక్రమం ఈ సంవత్సరం చేస్తున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా పంట దిగి అలా రైతు పత్తి 1 ఎకరాలు వేసినాము, మిరప 1 ఎకరాలు వేసినాము, ఉల్లిగడ్డ 1 ఎకరాలు వేసినామని ఫోటో దిగితే వాళ్ళు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కడుతుంది. ఖచ్చితంగా మీరు ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలా, అప్పుడు చేసుకుంటే కదా మీకు గవర్నమెంట్ ఏదైనా పంట నష్టపరిహారం కానీ